నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బెడ్ మొక్కలు కలుపు తీస్తున్నాం అండి. చూసారు కదా ఎంత కలుపు వచ్చేసిందో, 14 వర్షాలకి కలుపు తీయడం ఎక్కువ పెట్టుబడి అయిపోతుంది. అలాగే మల్చింగ్ షీట్ వేస్తే ఎక్కువ గడ్డి రాదని చెప్పేసి మల్చింగ్ షీట్ వేస్తే, మల్చింగ్ షీట్ వేసిన మొక్కల వరకే రావట్లేదు కానీ ఆ మొక్క మనం హోల్లో కూడా అక్కడ దాంట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో మనం వేసిన మధ్యలో కూడా వస్తుంది. అందువల్ల ఈసారి మల్చింగ్ షీట్ వేయకుండా బెండ మొక్కలు వేసి ఎంత గడ్డి వచ్చిందో మీరే చూడండి. రైతైన వాడు ఎంత కష్టపడతాడు కానీ ఏదో మన చేతికి రాదు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రేట్లు అయితే బాగా ఉన్నాయి, కాకపోతే మాకు కాపు వచ్చేసరికి మాత్రం అంత రేట్ అయితే ఉండదండి. ఎప్పుడైనా రైతు నష్టపోవడమే కానీ లాభపడేదంటూ ఏదే ఉండదు. అలాగే వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఇవి కాపుకు రావాల్సిన గడ్డి వల్ల ఎక్కువ కాపు రాలేదు. ఇప్పుడు ఈ గడ్డి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన డ్రిప్ పైపుల ద్వారా కొంచెం మెడిసిన్ ఇస్తే బలానికి అప్పుడు కొంచెం గ్రోత్ అయిన వరకు ఇది తీయడానికి 3 డేస్ దాకా పడుతుంది.